అందరికి నమస్కారం అండి. నా పేరు శివ. ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ, మా శైలేష్ గారికి, అలా ప్రేమ గారు థ్యాంక్స్ అండి. కాన్స్టెంట్గా నాకు సపోర్ట్ చేస్తానన్నారు. సుమగారు థ్యాంక్ యూ. మధుబాల గారు థ్యాంక్ యూ అండి. మీతో కాంబినేషన్ లేకపోయినా బట్ మీ ప్రెజెన్స్లో యాక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి స్క్రీన్. అండ్ అలాగే యా అండి, ఫిబ్రవరి 3 సినిమా రిలీజు. సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. ఎస్పెషలీ మణిశర్మ గారు ఆర్ఆర్ కానీ, ఆయన బీజిఎం కానీ, ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో మాకు యాక్ట్ చేసే స్కోపు మా శ్రీకాంత్ క్రియేట్ చేశాడు. థ్యాంక్ యూ బ్రో. నిజంగా చాలా, నీకు తెలుసో తెలియకుండా చాలా పెద్ద సినిమా తీసావు. మమ్మల్ని పెద్దవాళ్ళని చేస్తున్నావు, అంటే నువ్వు కూడా పెద్దోడు అవుతావులే. యా అండి, అదే 4 ఇయర్స్ ఆఫ్ జర్నీ అండి ఇది మొత్తం. ఇందులో చాలామంది చాలా కష్టపడ్డారు. మా డైరెక్టరు, మా డైరెక్టర్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, నేను, ఐ మీన్ నేనంటే మేమందరం ఇలాగ ఒక్కొక్క 4 ఏళ్ళు కాన్స్టెంట్గా ఇదే పని మీద ఉన్నామండి. ఇంక వేరే పనేం లేదు. అంటే ఓన్లీ ఈ సినిమానే కాదు, వేరే సినిమా చేసుకుంటూ నేను వీళ్ళు అడిగినప్పుడు ఇటు రావటం. అండ్ ఫైనల్గా ఫస్ట్ కాపీ రెడీ అయ్యి ఇక షోలు వేస్తున్నప్పుడు ఇలా కొంతమంది అప్రోచ్ అవుతున్నప్పుడు, యా అదే అండి, చాలామందికి విచిత్రం ఏంటంటే టీజరు ట్రైలర్ చూసే ఓపికలు కూడా ఎవరికి లేకుండా మేము ఈ జర్నీలో. పాపం వాళ్ళ వెనకాల అలాగా కాన్స్టెంట్గా పడి బలవంతంగా టీజర్ చూపించి రిలీజ్ కోసం థియేటర్ల గురించి కష్టపడి 2-3 సార్లు థియేటర్లు రిలీజ్ డేట్ స్కిప్ అయ్యి, యా ఫైనల్గా 3 ఫిబ్రవరి నాగిందండి. యా అదే సినిమా వీళ్ళు మా డైరెక్టర్ చూపించే ప్రాసెస్లో బయ్యర్లకు కానివ్వండి, పిఆర్ఓలకు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్కి కానివ్వండి, కొంతమంది ప్రొడ్యూసర్లకు కానివ్వండి, ఇలా చాలామందికి చూపించాడు. ఈ చూపించే ప్రాసెస్లో చాలా చోట్ల హ్యూమిలేషన్ ఫేస్ చేసామండి మేము. అరే కొత్త వాళ్ళని ఎవరు చూస్తారు, ఎందుకు వస్తారు థియేటర్కి, వీళ్ళని ఎందుకు, అరే ఇంత బడ్జెట్ ఎందుకు పెట్టావు వీళ్ళ మీద. విజువల్ చూశారు కదా, ఫ్రీగా అయితే రాదుగా, ఇది ఫ్రీగా రాదుగా. సో దీనికి ఈ విజువల్ కావాలంటే డబ్బులు పెట్టాలంటే మా డైరెక్టర్ కష్టపడ్డాడు, పెట్టాడు, ఏదో చేశాడు. తీరా సినిమా చూసి కొత్త వాళ్ళ మీద ఎందుకు ఎంత పెట్టావు, అసలు వీళ్ళకి థియేటర్లకి జనాలు వస్తారా వీళ్ళని చూసి. సరే అందులో కొంతమంది అన్నారు, అరే ఆ సినిమాలో విలన్గా చేసి ఆ రౌడీ గాలను తీసుకొచ్చి పెడితే ఎవరు వస్తారు. ఓకే, నో ప్రాబ్లం. యా అదే అవుట్ దేర్ అలా మాట్లాడిన కొంతమందికి, భయ్యా నేను చేసిన సినిమా ప్రతిదీ హిట్, అది తొలి ప్రేమ దగ్గర నుంచి మజిలీ సవారీ నిన్న మొన్న వచ్చిన హిట్. అండ్ యా లీడ్గా ఇది ఫస్ట్ సినిమా, ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని భగవంతు నిజంగా కోరుకుంటున్నాను. అండ్ అదే వీళ్ళు ఎక్కడ తెలీదు, ఎవరికి కనపడలేదు అని చాలామంది అన్నారు సుమ గారు. ఏంది ఎక్కడ తెలియదు కదా ఈ కుర్రోడిని, ఎందుకు వస్తారు ఆడియన్స్, ఎందుకు వస్తాడు. యా మొన్న మరి హిట్లో కనపడలేదు పాపం నేను వాళ్ళకి, అంతకుముందు మజిలీలో కూడా కనపడలేదు, తొలి ప్రేమలో అయితే అసలే కనపడలేదు, సవారీలో కనపడలేదు, ఎక్కడ కనపడలేదు. సో కనపడలేదు కదా, ఇందులో చూడండి 3 ఫిబ్రవరి ఇక్కడ కూడా కనపడకపోతే 31 మార్చి ఒక సినిమా వస్తుంది, అందులో కనపడతాను. ఆహా ఒరిజినల్లో ఒక సినిమా వస్తుంది, బాలుగంట ఆకేసాను, అందులో కనపడతాను. సరే ఈ రెండిట్లో కూడా కనపడలేదా, ఇంకొక కాన్సెప్ట్తో కనపడతాను. సో మీకు కనపడేంతవరకు కనపడటానికి ట్రై చేస్తూ ఉంటాను, కనపడుతూనే ఉంటాను. యా అదే ఎంకరేజ్ చేయపోయినా పర్లేదు, ఒకటి శ్రమ, ఒకటి పెయిన్, ఇదంతా కూడా డిస్కరేజ్ చేయొద్దు, లేదా ఎంకరేజ్ చేద్దాం, కుదిరితే సాయం చేద్దాం. యా అండి ప్రేమ గారు అంతే అండి ముసమ్మ గారు. యా అండి, యా చాలా కష్టపడి, చాలా జెన్యున్ ఎఫర్ట్ అండి ఇది. చాలామంది డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, చాలామంది టైం ఇన్వాల్వ్ అయ్యింది, చాలామంది కెరీర్ డిసైడింగ్ పాయింట్ అండి ఇది. సో 3 ఫిబ్రవరి మీరందరూ జెన్యున్గా జస్ట్ 1-2.5 గంటలు మా గురించి కేటాయించండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి చాలు. 3 ఫిబ్రవరి జస్ట్ మీ 2.5 గంటల టైం అడుగుతున్నాను అంతే. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్, ఓ నెగిటివ్ క్యారెక్టర్లు వేసినప్పుడు ఎంకరేజ్ చేశారు, బాగా ఆదరించారు, మొన్న హిట్ కూడా బాగా ఆదరించారు. అలాగే హీరోగా ఫస్ట్ సినిమా అండి, అంటే రిలీజ్ అవ్వబోతుంది,
సో మీరు ఇంకొంచెం ఎఫర్ట్ తీసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే అందరం పెద్దవాళ్ళం అయిపోతాం. పెద్దోళ్ళు అయిపోయి ఏదో చేయాలని కాదు, సినిమాల్లో పెద్దోళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.